गुड ईवनिंग माय डियर बेलावर्ड स्टूडेंट्स माय वेलविशर्स मन रकर मोटिवेशन्स कंट्रोवर्सीस आंसर काबट्टी एंतो निन्नटि रोजुन मन पेरुनु मन पुस्तक रासुकोवाली दानि गुरिंचि नेनु एक्स्प्लेन चेस्तू ओक वीडियो पेट्टानु इवाल अट्लनी चाला मनकि कंट्रोवर्सीस चाला उन्नायि ఆ కాంట్రోవర్సీస్ అన్ని దాదాపు అనాన్సర్డ్ గానే ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనకు తెలిసినంత వరకు మనకు ఓపుకున్నంత వరకు నేను వీలైనంత వరకు సమయానుకూలంగా టాపిక్స్ నడుస్తున్న సందర్భాన్ని పరిస్కరించుకొని నేను మీకు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఐ విల్ సాటిస్ఫై యు రిగార్డింగ్ ద సబ్జెక్ట్ అండ్ ఐ విల్ ఎక్స్‌పోజ్ ఇన్ ఎ ప్రాక్టికల్ వే అయితే జనరల్ గా మనకి ఏంటంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీలో మీకు ప్రతిదానికి మనకి రెండే పదాల మీద మనం కంప్లీట్ అకౌంటింగ్ యూనివర్స్ విల్ డిపెండ్ దట్ ఇస్ డెబిట్ అండ్ క్రెడిట్ డెబిట్ కి క్రెడిట్ ఎప్పుడు ఆపోజిట్ లో ఉంటుంది అట్లనే దాన్ని అనుసరించిన రూల్స్ కూడా ఆపోజిట్ లోనే ఉంటాయి అట్లనే మనకి క్లాసిఫికేషన్ అకౌంట్స్ లో ఏ ఉన్నాయి पर्सनल अकाउंट्स रियल अकाउंट्स नॉमिनल अकाउंट्स अभी डिविजन एसारे बिकॉज टू नो दि रिजल्ट ऑफ दि बिजनेस एंड दि नो टू नो दि स्टेटस ऑफ दि ऑर्गेनाइजेशन फाइनेंशियल ऑर्गेनाइजेशन फाइनेंशियल स्टेटस ऑफ दि ऑर्गेनाइजेशन कोसमें क्लासिफिकेशन क्लासिफिकेशन अने अर्थवंतमैन अर्थवंतमैन टापिक अभी क्लासिफिकेशन ऊरुकुंटारु कानी क्लासिफिकेशन एंदुकु चेशारनी मीरु अडगरु वाळ्ळु चेप्परु సో ఇప్పుడు తెలుసుకోవాల్సింది క్లాసిఫికేషన్ వర్ సో మేడ్ టు నో ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ రిగార్డింగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్ సో దీంట్లో మనకి పర్సనల్ అకౌంట్ లో ఎలా ఉంది డెబిట్ ది రిసీవర్ క్రెడిట్ ది గివర్ నేను దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్ క్రెడిట్ ది గివర్ టు ది బిజినెస్ ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ బుక్స్ లో మనం అకౌంట్స్ రాస్తున్నాం నిన్నటి క్వశ్చన్ కి మళ్ళీ నేను ఎక్స్టెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మన పుస్తకంలో మన పేర్లు ఎందుకు రాయకూడదంటే ఆర్గనైజేషన్ పేర్లో ఆర్గనైజేషన్ ఉండాల్సిన అవసరం లేదు మనకి ఎవరు ఇచ్చారు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం సిద్ధం లేకపోతే మనకి రావాల్సిన భాగ్యం అయితే ఊరుకుంటాం అట్లనే మనకి ఎవరు మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరు చూస్తే మనకు రావాల్సింది మనకు వస్తుంది కాబట్టి ఏంటంటే మనం ఆ రిసీవర్ అంటే మన దగ్గర ఉన్న ఫండ్ని ఒకళ్ళు తీసుకున్నారు వాళ్ళ పేర్లు అంతే సరిపోద్ది కదా అంటే మన దగ్గర ఉన్న ఫండ్ ని 10 లక్షల రూపాయలు ఉంది దానిలో 50,000 తీసుకున్నారు అంటే లక్ష రూపాయల నుంచి 50,000 మన క్యాష్ బ్యాలెన్స్ తగ్గిపోయింది ఆ స్థానాన్ని ఎవరు పూరించారు ఒక డెటార్ పూరించాడు అంటే సరిపోయింది కదా ఆయన 50,000 ఇవ్వాలి మన దగ్గర ఉన్న 50 లక్షల రూపాయలు సరిపోయింది కదా అకౌంటింగ్ ఈక్వేషన్ అంటారు దీన్ని కాబట్టి ఏంటంటే ఈ నేను ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేయడానికి ఒక కారణం ఉంది డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్ అండ్ క్రెడిట్ ది గివర్ టు ది బిజినెస్ దీంట్లో డెబిట్ క్రెడిట్ ఆపోజిట్ ఉంది రిసీవర్ గివర్ ఆపోజిట్ ఉంది ఫ్రమ్ టు ఆపోజిట్ ఉంది తర్వాత రియల్ అకౌంట్స్ లో కూడా డెబిట్ వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ నరా తర్వాత నామినల్ అకౌంట్స్ లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్ ఇక్కడ వచ్చేటప్పటికి కాంట్రోవర్సీ ఎలా ఉందంటే ఇక్కడ పై రెండు సందర్భాల్లో మీకు పర్సనల్ అకౌంట్ రిసీవర్ ఎవరు వ్యక్తులు తీసుకుంటారు వ్యక్తులు ఇస్తారు దానికి ఏ విధమైన ఆక్షేపణ ఎవరు చేయడానికి లేదు సాటిస్ఫైడ్ ఆస్తులకు సంబంధించిన వారు రియల్ అకౌంట్స్ కాబట్టి వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ రావడం సహజమే మన దగ్గర నుంచి వెళ్ళడం సహజమే క్యాష్ని ఉదాహరణ తీసుకుంటే వచ్చినప్పుడల్లా క్యాష్ని డెబిట్ చేస్తాం పోయినప్పుడల్లా క్రెడిట్ చేస్తాం అది కూడా మనకి ప్రాబ్లం కాంట్రవర్సీ కాదు కానీ వై యు హావ్ టు డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ వై యుడ్ హావ్ టు క్రెడిట్ ఇన్కమ్స్ అంటే ఇక్కడ కాంట్రవర్సీస్ ఉంది ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేస్తే మీకు ఏంటి అభ్యంతరం మాస్టర్ అని అనొచ్చు మీరు అనండి మీ ఇష్టం కానీ దీనికి ఒక కారణం నేను చెప్పదలుచుకున్నాను ఎట్లా అంటే ద రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ వెదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ బిలాంగ్స్ టు ది ఓనర్ ఓన్లీ ఓనర్కి మాత్రమే దీంట్లో లాభ నష్టాలు పంచుకుని ఆనందపడడానికి అవకాశం ఉంది అట్లనే నష్టాలు వస్తే అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఆయనకే ఉంది కాబట్టి ఏంటంటే ఏదైనా ఆయనకే సంబంధం కాబట్టి ఇన్కమ్స్ ఆయన ఎప్పుడు క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్ లో ఉంటుంది ఆల్వేస్ క్రెడిట్ మీకు క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడు ఆల్వేస్ క్రెడిట్ ఎందుకంటే దట్ ఈస్ ఎ లైబిలిటీ దిస్ ఈస్ ఎ లైబిలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటే పెట్టుబడి తీసుకున్నావు వ్యాపారం నడుపుతామని మాటిచ్చి
పెట్టుబడి తీసుకున్నావు మళ్ళీ పెట్టుబడి తిరిగి ఇవ్వాల్సిందంటే బాధ్యతే కదా లయబిలిటీ కదా అంటే క్రెడిట్లోనే ఉంటుంది మరి లాభాలు ఇన్కమ్స్ క్రెడిట్ ఇచ్చినప్పుడు అంటే లాభాలు సపోజ్ లక్ష రూపాయలు వచ్చిందనుకోండి లక్ష రూపాయలు వస్తే ఇప్పుడు దాకా పది లక్షలు పెట్టుబడి పెట్టాడు ఆయన లక్ష రూపాయలు లాభం గడించింది ఆర్గనైజేషన్ ఆయన కొరకు అంటే ఆయనకి సంస్థ తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి అంతా పదకొండు లక్షలు లాభం కూడా ఆయనదే కదా కాబట్టి క్రెడిట్ మళ్ళీ క్రెడిట్ కలిపితేనే అది ప్లస్ అయింది అంతేగాని దాన్ని ఆపోజిట్లో తీసుకెళ్ళి పెట్టాం అనుకోండి మైనస్ అయిపోద్ది కాబట్టి ఏంటంటే క్రెడిట్ ప్లస్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ అన్నారా సో పది లక్షలు క్యాపిటల్ 1 lakh ప్రాఫిట్ 11 lakhs అయింది అట్లనే మీకు ఎక్స్పెన్సెస్ సపోజ్ లాస్ వచ్చింది లాస్ వస్తే 1 lakh లాస్ వచ్చింది అంటే ఆయన 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు మరి లాస్ కూడా అనుభవించాల్సింది ఆయనే కదా అంటే క్రెడిట్లో ఉన్న పెట్టుబడిలోంచి 1 లక్ష రూపాయలు తీసేయాలి తీసేయాలంటే ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళాల్సిందే డెబిట్ క్రెడిట్ ఆపోజిట్ కదా ఇప్పుడు క్రెడిట్లో ఉన్నదాన్ని విలువ తగ్గించాలంటే ఏం చేయాలి దాన్ని ఆటోమేటిక్గా డెబిటే చేయాలి కదా సింపుల్ మీనింగ్ ఇది ఇప్పుడు చూడండి డెబిట్ ది రిసీవర్ క్రెడిట్ ది గివర్ డెబిట్ వాట్ కమ్స్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే అర్థం ఏంటి అంటే వచ్చినప్పుడల్లా మీ ఖజానాలో వేసుకున్నారు డబ్బులు పోయినప్పుడల్లా ఈ ఖజానా నుంచి తీసుకొచ్చారు అంటే ఖజానా యొక్క విలువ తగ్గిందా పెరిగిందా వచ్చినప్పుడల్లా పెరిగింది వెళ్ళినప్పుడల్లా తగ్గింది సింపుల్ మీనింగ్ అకౌంట్స్ కాదు అనుకుంటే మీరు నేర్చుకోవడం చాలా ఈజీ అకౌంట్స్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ పడిపోతారు కాబట్టి ఏంటంటే ఆయనకి ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలు క్రెడిట్కి 1 లక్ష రూపాయలు లాస్ వచ్చింది కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన 9 లక్షలు ఆర్గనైజేషన్ ఈజ్ అట్ లయబుల్ టు పే బ్యాక్ టు ఓన్లీ 9 లాక్స్ కాబట్టి ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఎప్పుడు డెబిట్ అవుతాయి ఇన్కమ్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి దీంట్లో లాసెస్ అనే పదం వాడాము గెయిన్ అనే పదం వాడాము లాసెస్ అంటే ఇది బిజినెస్ లాస్ కాదు విచ్ హ్యాపెన్స్ అన్ఫోర్సీన్ అండ్ అనవైడబుల్ సర్కమ్స్టాన్సెస్ అంటే అనుకోని విధంగా ఎందుకంటే యాక్సిడెంట్ జరగవచ్చు దానివల్ల బిజినెస్ చేయటం వల్ల యాక్సిడెంట్ అయిందా బిజినెస్ మరి సరుకులు పోయినాయి అంటే బిజినెస్ వల్ల వచ్చిందా రాలేదు కదా మనం 10 రూపాయలు కొన్ని 9 రూపాయలు అమ్మడం వల్ల ఆ లాస్ కాదు ఇది అది కాకపోయినా ఆ లాస్ ఈ లాస్ అనుకోవడానికి కూడా ఛాన్స్ లేదు ఎందుకంటే ఇంకా రికార్డింగ్ వర్కే స్టార్ట్ చేయలేదు రికార్డింగ్ ఎలా చేయాలని రూల్స్లో ఈ పదం వచ్చింది అటువంటిప్పుడు బ్లైండ్గా మనం అనుకునేది ఏంటంటే ఆ లాస్ ఈ లాస్ ఒకటి కాదని మనం గుర్తిరగాలంటున్నాను నేను అన్ఫోర్సీన్ అండ్ అన్అవైడబుల్ సర్కమ్స్టాన్సెస్ అట్లనే మనకు 10,000 ఎవరో ఇవ్వాలి ఆయనకి మనం డబ్బులు అవసరం వచ్చి ఆయనకు ఒక 500 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 9,500 తీసుకుంటాం 10,000 నిమిత్తం అంటే 500 రూపాయలు అంటే బిజినెస్ వల్ల వచ్చింది 500 రూపాయలు లాస్ రాలేదు కదా మన యొక్క ఇబ్బందుల్ని అధిగమించుకోవడం కోసం ఆయనకు ఆఫర్ చేసాం ఆయన అడగలేదు మనం 500 తగ్గించిందా అని అడగలే మనందరం మనమే ఆఫర్ ఇచ్చాం కాబట్టి ఎటువంటి లాసెస్ అట్లనే దానికి ఆపోజిట్ గెయిన్ గెయిన్ అంటే ఏంటి అంటే బిజినెస్ వల్ల కాకుండా అదర్ వేస్లో అంటే ఇప్పుడు మనం డిస్కౌంట్ ఇచ్చినట్టే మనకు కూడా మనం పే చేయాల్సిన డిస్కౌంట్ ఇవ్వచ్చు తర్వాత మనం సెక్యూరిటీ డిపాజిట్లు పెడితే దాంట్లో వడ్డీ రావచ్చు అన్నారా తర్వాత డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ రావచ్చు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడితే అది మనకు రిఫండ్ రావచ్చు ఇవన్నీ కూడా మీకు గెయిన్స్ కింద లెక్క అవుతాయి కాబట్టి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వై ఎక్స్పెన్సెస్ డెబిట్ అండ్ వై ఇన్కమ్స్ క్రెడిట్ అంటే ఇది అవసరమే రూల్ ఎందుకంటే ఇది ఓనర్కి సంబంధించిన వ్యవహారం ఓనర్ గారి యొక్క స్థితి ఆయన క్యాపిటల్ స్థితి మార్పు చేర్పులకే ఈ డెబిట్ క్రెడిట్ మీకు ఉపయోగపడుతుందని నేను చెప్పుకుంటూ ఐఎమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ వీడియో ఫర్ టుడే.